జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జగన్ అన్న ధన్యవాదాలన్నా అన్న నా పేరు సందీప్ అన్న శృంగారపాటి అన్న నేను రాజధాని ప్రాంతంలో తుళ్ళూరు మండలానికి గత 5 సంవత్సరాల నుండి ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా నేను పనిచేస్తూ ఉన్నానన్న అన్న మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి నేను మీరు పెట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొంటూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యక్రమాలన్నిటిలో నేను చాలా చురుగ్గా పనిచేసినటువంటి వ్యక్తినన్న అంత మాత్రమే కాదన్నా మీరు ఉండవల్లి శ్రీదేవి గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించినప్పుడు అన్న నేను తాడికొండ మండలం మేడుకొండూరు మండలం పిరింగపురం మండలంలో రాజన్న క్యాంటీన్లు పెట్టి అనేక మందికి రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీదుగా అన్నదానం చేసినటువంటి వ్యక్తినన్న అన్న ఉండవల్లి శ్రీదేవి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చినటువంటి క్షణం నుంచి నేను ఆమె వెంట ఉంటూ ఆమెకు అండదండగా ఉంటూ అనేకమైనటువంటి విషయాల్లో నేను చేదోడు వాదోడుగా ఉంటూ అంత మాత్రమే కాదన్నా నేను ఆమెను నమ్మి అన్న ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పి నేను ఆమెకు చాలా దగ్గరగా ఉన్న సందర్భంలో నాతో పంచుకొని ఆమె కళ్ళమ్మట నీళ్ళు పెట్టినప్పుడు అన్న నేను చలించిపోయి నాకు తెలిసినటువంటి కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మేడం గారు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మేడం గారికి సాయం చేయండి మేడం గారిని ఆదుకోమని చెప్పి అన్న నేను కొంతమంది వ్యక్తుల దగ్గర నేను అడ్డం ఉండి నేను డబ్బులు ఇప్పించానన్న అన్న ఈరోజు ఆ డబ్బులు అడుగుతుంటే అన్న మమ్మలను నా మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారన్న అన్న నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉందన్న అన్న నాకు ఇద్దరు చిన్న బిడ్డలు ఉన్నారన్న ఇంటి దగ్గర నుంచి పారిపోవలసిన సందర్భాలు వస్తూ ఉన్నాయన్న అన్న నాకు మీరు సహాయం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నానన్న అన్న నా పిల్లలు ఫోన్ చేసి నానా ఎక్కడున్నావు నానా అన్నం తిన్నావా అని అడుగుతుంటే నా కడుపు చెరువైపోతుందన్న నేను తట్టుకోలేకపోతూ ఉన్నానన్న అన్న దయచేసి నా మనవులు అంగీకరించిందన్న నా ముందు అన్న మరణం తప్ప మరి ఇంకేమీ మిగలలేదన్న అన్న నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నానన్న నా బిడ్డలు సాక్షి అని చెప్తా ఉన్నానన్న ఆమె నన్ను మోసం చేసిందన్న నన్ను రోడ్డును పడేసిందన్న నా మీద అక్రమ కేసులు పెట్టిస్తా ఉందన్నా నా ఒక్కసారి నా మనవులు అంగీకరించిందన్న నా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో నా మీద అక్రమంగా కేసులు పెట్టిస్తా ఉందన్న అంత మాత్రమే కాదన్న గుంటూరు పోలీస్ స్టేషన్లో కూడా నా మీద కేసులు పెట్టిస్తా ఉందన్న నేను ఎంతవరకు తట్టుకోగలన్నా నేను ఎంతవరకు ఆమె మీద పోరాడగలనన్న నేను ఒక సామాన్యమైన కార్యకర్తను కదన్న నేను ఆమె మీద ఎలా పోరాడగలనన్న ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఏడుస్తూ ఉన్నారన్న మా అమ్మకి ఆరోగ్యం బాగుండలేదన్న నా వలన నా కుటుంబం అంతా ట్రగులు అనుభవిస్తూ ఉన్నారన్న వాళ్ళు ఎంతో బాధపడతా ఉన్నారన్న నాకెవ్వరు సాయం చేసేవాళ్ళు లేదన్న నన్ను ఒక్కడి వేళ సాయం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నానన్న నా బిడ్డలు ఏడుస్తున్నారన్న నా బిడ్డలు కన్నీరు కలుస్తున్నారన్న ఇంటికి వెళ్ళినప్పటికీ అన్న వారం రోజులు అయిపోతుందన్న అక్రమ కేసులు పెట్టారన్న నన్ను కొట్టమని చెప్తా ఉందన్న అన్న సిఐ ధర్మేంద్ర గారి వల్ల ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారి వల్ల నాకు ప్రాణహాని నిజంగా ఉందన్న నేనేదో మీడియా ముందు చెప్పాలని కాదన్న లేకుంటే ఆ పేరును పోగొట్టాలని కాదన్న నిజంగా నేను చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాను అన్న నా సాయం చేయన్న నేను అన్ని ఉండి డబ్బులు ఇప్పించిన వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఇప్పించన్న అన్న మీరు నా సాయం చేస్తారని నమ్మి మీకు నేను ఈ సెల్ఫీ వీడియో పంపిస్తున్నాను దయచేసి తప్పుగా నన్ను అర్థం చేసుకోవద్దని మిమ్మల్ని ప్రాధాన్యపడి మీకు